రాష్ట్రంలో ప్రతి ఏటా 5000 మందికి పైగా చిన్నారులు తప్పిపోతున్నారు. ఇది కాకిలేక కాదు, నికార్సుగా కాకిలు చెప్తున్న లెక్క. అవును, రోజు రోజుకి మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందని గణాంకాలతో చెప్తున్నారు సిఐడి పోలీసులు. వీళ్ళలో అమ్మాయిల శాతమే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తప్పిపోతున్న పిల్లలందరూ ఏమైపోతున్నారనే దానికి మాత్రం లెక్కలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాకిళ్ల లెక్కలకు అందరి కన్నీటి కథలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులకు దూరమై ఊరు కాని ఊర్లో నానా బాధలు పడుతున్నారు ఇల్లు వదిలిన బాలలు. కొడితే శిక్ష కొట్టాలనే కసి ఉన్న కుర్రాళ్ళు వీళ్ళు. మోకా వస్తే లగాన్ టీముల దుమ్ము రేపారనే కసి వాళ్ల కళ్ళలో కనిపిస్తోంది. ఈ గల్లీ క్రికెటర్లే స్టార్లు కావచ్చు, సచిన్ ధోనీలను మించిపోవచ్చు, మించిపోవారనే గడ్సు ఉన్నాయి. కానీ వీళ్లకు ఏ గాడ్ ఫాదర్ లేడు, ఫాదర్ మదర్ దగ్గర లేరు. అలాగని వీళ్లంతా అనాథలు కాదు. అయిన వాళ్లున్న ఎవరు లేనివాళ్లుగా బతికీడుస్తున్న పాపం పసివాళ్లు. ఇదిగో ఈ బుజ్జిగాడిని చూడండి, వీడి కళ్ళు బంతిపై ఉన్నాయి, భవిష్యత్తుపై ఎన్నో కలలున్నాయి. కాని బాల్యం భయం నీడలో బిక్కుబిక్కుమంటోంది. ఇతనికి చదువంటే ప్రాణం, భారతదేశం గర్వపడేలా ఎదగాలనేది ఇతని ఆశయం. ఈ చిన్నారికి పాటంటే ప్రాణం. ఈ చిట్టితల్లి అచ్చంగా చదువుల సరస్వతే. అయితే ఈ రేపటి పౌరులంతా నిన్నో మొన్నో ఇళ్లలో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. అమ్మ కొట్టిందనో నాన్న తిట్టాడనో బడి అంటే భయంతోనో రాబందు లాంటి బంధువుల వేధింపులు భరించలేకనో ఇంట్లో నుంచి పారిపోయి తెగిన గాలిపటల్లా తిరిగారు. అయితే చిల్డ్రన్ హోమ్ వీళ్లకు అమ్మ ఒడైంది, బడిబాట పట్టించి భవిష్యత్తుకు భరోసానిస్తోంది. ఇప్పుడంటే ఆదరణ దొరికింది. కాని ఆఫీసుల్లో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వీళ్లు పడరాని పాటలు పడ్డారు. తిండి లేక వెక్కి వెక్కి ఏడ్చారు, వెట్టిలో మగ్గారు. ఇక్కడ ప్రతి ఒక్కరి గతం కన్నీటి వ్యధే. అలా పని చేసినా రెండు నెలలు చేసినా చేస్తే మంచిగా చేయకపోతే కొట్టిరు అనేది వారిపోయినాయిగా. ఏ దిక్కు లేక పడరాని పాటలు పడుతున్న అభాగ్యులు ఎందరు. పాపం ఎవరిదో గాని బంగారం లాంటి బాల్యం బజారన పడుతోందిలా. ప్రధాన నగరాల్లో ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో, తప్పిపోయిన పిల్లల తిప్పలెన్నెన్నో. కిడ్నాప్లే కాదు, రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసు రికార్డుల ప్రకారం 2011లో 5342 మంది చిన్నారులు తప్పిపోయారని గణాంకాలు చెప్తున్నాయి. 2012లో 5432 మంది తప్పిపోయారు. వీళ్లలో అమ్మాయిలే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది 5000కు పైగా చిన్నారులు తప్పిపోయారని సిఐడి పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహానగరాలు వస్తున్న పిల్లలు ఎక్కడికి వెడుతున్నారు? ఇంటి గడప దాటిన పిల్లలను ముఠాలు చేరదీస్తున్నాయి. అమ్మాయిలనైతే బ్రోతల్ హౌజులకు, అబ్బాయిలనైతే వెట్టి చాకిరీ చేయించుకునే వాళ్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అమాయకత్వాన్ని ఆఖరిని అలుసుగా తీసుకుని పిల్లల జీవితాలతో చెలగాటమాడిన బూచాళ్లు ఎంతో మంది. ఒడ్డును చేరిన ఈ బిడ్డల గతంలోనూ ఎన్నో కష్టాలున్నాయి. 9 ఏళ్ల ఈ చిన్నారి పేరు గౌరీ. 3 ఏళ్ల కిందట నెల్లూరులో తప్పిపోయింది. ట్రైన్లో హైదరాబాద్కు చేరింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగింది. ఏమీ తెలియదు, ఎవరూ తెలియదు. ఓవైపు అమ్మానాన్నలు కనిపించడం లేదనే దుఃఖం, మరోవైపు ఆకలి దప్పులు. ఒంట్లో శక్తి లేదు, కంట్లో నీళ్లు లేవు. గౌరీపై ఓ బెగ్గింగ్ గ్యాంగ్ ముఠా సభ్యుడి కళ్ళు పడ్డాయి. కడుపు నిండా తిండి పెట్టాడు, బిడ్డలా చూసుకుంటానని తీసుకెళ్లాడు, అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇచ్చాడు. భిక్షాటన చేస్తున్న గౌరీని చైల్డ్లైన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చూసి చేరదీసి చైల్డ్ హోంకు తరలించారు. ఇప్పుడు గౌరీ ఎంచక్కా చదువుతోంది. అంతా సంతోషంగా ఉన్నా కన్నవాళ్లను చూడాలనే తాపత్రయం ఆమె కళ్లలో కనబడుతోంది. గౌరీకి తల్లిదండ్రులున్నారు, కానీ వాళ్ళెక్కడున్నారో గౌరీకి తెలియదు.
గౌరీ ఎక్కడుందన్న విషయం వాళ్ళకు తెలియదు. అయితే ఎక్కడ ప్లేస్ దొరకలేదు, రాత్రి అయినందుకు అక్కడనే పనుకున్నా. అయితే ఎవరు చూసుకుంటలేని ఒక అక్క అన్న వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుని వచ్చినాను. ఇక తాండూరుకు చెందిన ఈ అమ్మాయి పేరు మానస. అమ్మా నాన్న లేరు, అత్తమ్మ దగ్గర ఉండేది. ఆమె పెట్టే కష్టాలు భరించలేక ఇంటి నుంచి వచ్చేసింది. మానస సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోగానే ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో భయం భయంతో ఓ రాత్రి స్టేషన్లోనే గడిపింది. అక్కడ ఇక్కడ అడుక్కొని పాపం ఆ పూటకు కడుపు నింపుకుంది. స్టేషన్లో పడుకున్న మానసను ఓ ట్రాఫికింగ్ గ్యాంగ్ కన్నుపడింది. పోలీసులు చూడకముందే మానసను అక్కడి నుంచి మాయం చేయాలని చూశాడు. ఆమె దగ్గరకు వెళ్లి ఎక్కడి నుంచి వచ్చావు తల్లి అంటూ, ఏమైనా తిన్నావా తింటావా అంటూ మాయమాటలు చెప్పాడు. ఇంతలోనే రైల్వే పోలీసులు అటుగా వస్తే ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి జారుకున్నాడు. దైగల పోలీసన్న ఆమెను హోముకు తరలించాడు. ఇప్పుడు మానస 5వ తరగతి చదువుతోంది. పారిపోయి వచ్చి రైల్వే స్టేషన్ ఏడుస్తుంటే పోలీస్ అంకుల్ వాళ్ళందరూ వచ్చి అడిగిర్రు. అడిగితే చెప్పిన ఇలా జరిగింది అని చెప్తే కొద్దిసేపు టిఫిన్ తినపెట్టి అక్కడ కూర్చోబెట్టి కూర్చోబెడితే ఒక అన్న వచ్చింది. చెల్లె నుంచి అన్న వచ్చి మాట్లాడితే చెప్తే హోమ్కి తీసుకొని వచ్చింది. పోలీసులు రావడం కాస్త ఆలస్యమై ఉంటే మానస పరిస్థితి ఏమయ్యేది? తప్పిపోయి వచ్చే పిల్లలను పసిగట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి భిక్షాటనలోనూ వ్యభిచార రొంపిలోనూ దింపుతున్నారు. నిఘా లేకపోవడంతో ఇలాంటి గ్యాంగులు ఆగడాలు పెరిగిపోతున్నాయంటున్నారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. పిల్లలు చాలా అవసరం చాలా మందికి. అందుకే రైల్వే స్టేషన్, బస్టాండ్, పబ్లిక్ ప్లేసెస్లో పిల్లల కోసం కాచు వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒంటరిగా కనబడాలి. వాళ్ళ నైపుణ్యత ఎంత లెవెల్లో ఉందంటే మన సిస్టమ్ కన్నా ఎక్కువ నైపుణ్యత వాళ్ళకు ఉంటుంది. చాలామంది తప్పిపోతున్నారా, ఇంటి నుంచి పారిపోతున్నారా, అది సరిగా మన దగ్గర డేటా, ఆథర్ రియల్ గుడ్ డేటా మన దగ్గర లేదు ప్రభుత్వం దగ్గర. అదొకటి. ఇంకోటి, మన దగ్గర సిస్టమ్స్ లేవు. ఢిల్లీ నుంచి పారిపోయి హైదరాబాద్కు వచ్చిన ఇమ్రాన్ది మరో కథ. హైదరాబాద్ వచ్చిన ఇమ్రాన్ను ఓ బ్రోకర్ చదివిస్తానని తీసుకెళ్లి ఓ ఫ్యాక్టరీ యజమానికి అమ్మేశాడు. అతను ఇమ్రాన్ను కొట్టి కొట్టి పనిచేయించేవాడు. ఆ హింసను భరించలేక ఇమ్రాన్ అక్కడి నుంచి ఎలాగోలా పారిపోయి చైల్డ్లైన్ అధికారులకు దొరికాడు. ఢిల్లీలో మా అమ్మ నాన్న విడిపోయారు, వేరే పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకుంటే మా నాన్న ఏమన్నా పని పెట్టిండు. పని పెడితే ఆడ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపారు. హైదరాబాద్లో వాళ్ళ కూతురు ఉంటుంది, వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటుంది. వాళ్ళ కూతురు పని చేసిన, అలా పని చేసిన రెండు మూడు నెలలు చేస్తే వాళ్ళు మంచి చెప్పి కొట్టిరు. అనేది వారిపోయినాయి. రైల్వే స్టేషన్ అటు ఇటు తిరుగుతుంటే సార్ వాళ్ళు పట్టుకోరు. ఇలానే ఇంటి నుంచి పారిపోయి వచ్చి హోమ్కు చేరాడు జహంగీర్. కోపంతో ఇల్లు వదిలి రావద్దని చెప్తున్నాడు. గడప దాటితే గడియ గడియకు గండం ఉంటుంది. మాయమాటలు చెప్పే బూచాళ్లు గోతులు తీస్తారు. దయచేసి పారిపోవద్దని వేడుకుంటున్నాడు చిన్నారి. మాలాంటో లేదు, చాలా మంది బయట ఉన్నారు. అలా ఎవరికి కాకూడదని. ఇప్పుడు అమ్మనాలు ఉంటే ఒకలాగా ఉంటుంది, అమ్మనాలు లేకపోతే ఒకలాగా ఉంటుంది. ఎంత చేసినా అమ్మనాలు తప్పు చేసినా మనం మంచి కోసమే చేస్తారు. ఇప్పుడు తెలుస్తుంది విలువ. ఇది రాష్ట్రంలో తప్పిపోతున్న పిల్లల పరిస్థితి. మిస్సింగ్ కేసుల్లో పురోగతి అంతంత మాత్రమేనని పోలీసు రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. 10,000కు పైగా కేసులు నమోదైతే ఇప్పటి వరకు కేవలం 420 మంది పిల్లలు మాత్రమే మళ్లీ కన్నవాళ్ల దగ్గరకు చేరారు. మరి మిగతా వాళ్లంతా ఏమైనట్టు? మిస్సింగ్ కేసులంటే పోలీసులకు అలుసెక్కువ అనే ఆరోపణలున్నాయి. కేసు నమోదు చేయమని పెడితే మీరేం చేస్తున్నారని బెక్కిరించడమో, ఎక్కడ తప్పిపోయారని ఆరా తీసి అది మా పరిధిలోకి రాదని వెనక్కి పంపడమో చేస్తున్నారనే విమర్శలున్నాయి. బడి ఒడిలో ఉన్న ఈ పిల్లల్లో అమ్మఒడికి చేరాలనే ఆశ ఉంది. ప్రాచీన కట్టడాలు చరిత్ర కానవాళ్లు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యంతో కాలోస్పూర్ కోట శిథిలావస్థకు చేరుకుంటోంది. కోటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు. ఇది నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్పూర్ కోట.
ఈ కోటకు 1100 ఏళ్ల చరిత్ర ఉంది. కౌలాస్పూర్ కోట కేంద్రంగా 1957 స్వాతంత్ర సంగ్రామంలో జిల్లావాసులు పాల్గొన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కోట ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుంది, శిథిలావస్థకు చేరింది. తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీనమైన ఈ కోటను అభివృద్ధి చేయాలని చాలా కాలంగా స్థానికులు ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. గతంలో పురావస్తు శాఖ అధికారులు కూడా కోటను సందర్శించి వెళ్లారు, అయినా దీన్ని పట్టించుకోవడం లేదంటున్నారు కోట వారసులు స్థానికులు. మరి ఎమర్జెన్సీ అప్పుడు వరకు మరి మా పెద్దలకు, మా నాన్నగారికి రాజా సుధాన్ సింగ్ గారికి, మా చిన్నయ్య గారికి రాజా జగత్ సింగ్ గారికి మరి ప్రైవసీ పర్సు రాజభరణం ఇచ్చేవాళ్ళు. మరి అప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీ రెజిమ్లో మరి రాజుల వంశం అంతా ఎబాలిష్ చేసి మా ప్రైవసీ పర్స్ కూడా ఎబాలిష్ చేయడం జరిగింది. కానీ ఈ కోట అనేది కర్ణాటకకు మరి మహారాష్ట్ర సరిహద్దుకు ఉన్న కోట, తెలంగాణ పెద్ద కోట. ఈ కోటలో మంచి మంచి బావులు ఉన్నాయి, మంచి మంచి గుడిలు ఉన్నాయి. ఈ కోటలో మంచిగా లోటస్ పాండ్ ఉంది. మరి ఇది ఈ ఏరియాకు డెవలప్మెంట్ కావడానికి దీనికి సంబంధించిన కౌలాస్ వాగు ఉంది, మరి దీనికి తలిగించి కౌలాస్ ప్రాజెక్ట్ ఉంది. మరి దీనికి ఏదైనా టూరిజం వాళ్ళు కానీ మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ దీనికి ఒక 50 కోట్లు మంజూరు చేస్తే మరి కోట డెవలప్మెంట్ అవుతుంది మా తెలంగాణ రీజన్కు, మా తెలంగాణ రీజన్కు, నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు వస్తారని మేము ఆశిస్తున్నాం. 1857 ప్రపంచ యుద్ధం అప్పుడు రాణి దుర్జన్ సింగ్ రాజా దానికి పరిపాలించాడు. దాని తర్వాత లాస్ట్కు రాజశోన్ కుమార్ బాయ్ పరిపాలించింది. అప్పుడు యుద్ధంలో పట్టినే ఇక్కడ సామాగ్రి మొత్తం ఇది అయిపోయింది. అప్పటి నుంచి రాజవంశస్థులు పరిపాలిస్తున్నది తెలుసు మనకు, పెద్దోళ్ళు చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం పురాతన కీలక దృష్టిలో లేదు, చెట్లు పెరిగిపోయింది మొత్తము, కోట బురుజులు పడిపోతున్నాయి, సృష్టిలో పిరంగులు గిట్ట ఉన్నాయి. అట్లనే లోపల బాలాజీ మందిర్, రామ మందిర్ ఉంది పాతవి, రాణి మహల్ కూడా ఉంది, అది కూడా మొత్తం కూలిపోతుంది. తెలంగాణలో అతి పెద్ద కోటగా ఉన్న కౌలాస్పూర్ కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి కూడా దొరుకుతుందంటున్నారు తెలంగాణ కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్. తెలంగాణ చరిత్రంతా ఎట్లా అనాదరణకు గురైందో ఇవాళ కౌలాస్పూర్ కోట కూడా అదే రకమైన నిరాదరణకు గురై కనబడుతున్నది. కోట చుట్టూ కౌలాస్ నది పారుతున్నది, చాలా ఒక అందమైన ప్రదేశం కూడా, ప్రకృతి సుందరమైనటువంటి ప్రదేశం కూడా. కనుక దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. మొన్న కొండపల్లి కోటకి కేంద్ర టూరిజం శాఖ మంత్రి చిరంజీవి ఆ కొండపల్లి కోటకి సుమారుగా 45 కోట్లు ఆయన శాంక్షన్ చేశాడు. దీనికి ఒక 50 కోట్లు శాంక్షన్ చేస్తే అంతకంటే చాలా పెద్ద కోట, ఇది చాలా చరిత్ర ప్రాధాన్యత ఉన్నటువంటి కోట. ఇప్పటికీ వారసులు ఇంకా మిగిలి ఉన్నారు. దీన్ని బాగు చేయించి, ఇక్కడ ఉన్న ఈ మందిరాలన్నీ బాగు చేయించి, ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కోటకు సంబంధించిన ఉత్సవాలు కనుక చేస్తే ఇది గొప్ప పర్యాటక కేంద్రంగా, ఈ ప్రాంతానికి ఉపాధినిచ్చేటువంటి ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తిగా ఉన్న దోమకొండ కోట అభివృద్ధికి నిధులిచ్చిన కేంద్ర ప్రభుత్వం కౌలాస్పూర్ కోటను పట్టించుకోకపోవడంపై తెలంగాణ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. హిమపాతం అరుదైన వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. దాచిగ్రామ్ నేషనల్ పార్క్ లో తిండి కోసం అలమటిస్తున్న జింకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భారీగా మంచు కురుస్తోంది. శ్రీనగర్ సమీపంలో ఉన్న దాచిగ్రామ్ నేషనల్ పార్క్ ను మంచు దుప్పటి కప్పేసింది. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పార్క్ లో ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంది, కానీ ఇది అరుదైన వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. దాచిగ్రామ్ నేషనల్ పార్క్ హంగూర్ జాతి జింకలకు పుట్టినిల్లు. అడవి అంతరించిపోవడం, మేత లభించకపోవడం వల్ల జింకలకు చాలా కష్టాలు వస్తున్నాయి. ఆకలితో అవి అలమటిస్తున్నాయి. హిమపాతంతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఒకప్పుడు వేలల్లో ఉన్న జింకల సంఖ్య కేవలం 220కి పడిపోయింది. అంతరించిపోతున్న హంగూల్ జింకలను ఆదుకోవటానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆహారాన్ని అందజేయటానికి చాలా ఏర్పాట్లు చేశారు.
అటవీశాఖ సిబ్బంది కూడా నిరంతరం జింకల కదలికలపై కన్ను పెట్టారు. పర్వత ప్రాంతాల్లో ఆహారాన్ని అందజేయడానికి చాలా మంది సిబ్బందిని నియమించారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ హంగూల్ జింకలను కాపాడుతామని తెలిపారు అధికారులు.